Hi friends, welcome to Nippunagaraj, the voice of truth. Ee roju manam oka paata popular topic gurinchi maatladukundam. Viceroy. Idi Hyderabad tank bund meeda unna oka 5 star hotel peru. క్యాంప్ రాజకీయాల గురించి దేశం మొత్తానికి మొదటిసారి తెలియజేసిన ఘటనది. ఇక కథా కమామిషులకు వెళ్లే ముందు దాని ముందు జరిగిన హిస్టరీ గురించి ఒక్కసారి నెమరేసుకుందాం. అవి దేశం మొత్తం కాంగ్రెస్ ఏలుబడి నడుస్తున్న రోజులు, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా అపోజిషన్ అంటే ఏంటో జనాలకు తెలియని రోజులన్నమాట. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఒంటెత్తు పొగడలతో వెళ్తున్న కాంగ్రెస్తో విసిగెత్తిన జనాలకు వేరే ప్రత్యామ్నాయం అంటూ ఏమీ లేని రోజులన్నమాట అవి. అలాంటి నేపథ్యంలో తమిళనాట సీఎం అయిన సూపర్ స్టార్ ఎంజీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు మన అన్నగారు ఎన్టీఆర్. అప్పటికి చంద్రబాబు గారు కాంగ్రెస్లో చాలా చురుకైన నేత. అప్పట్లో కాంగ్రెస్ కిక్కిరిసిన క్రౌడ్తో ఉన్న ఆర్టీసీ బస్సులో ఉండేది. అంత కాంపిటీషన్ ఉన్న పార్టీలో అధిష్టానం దృష్టిలో పట్టడానికి నేను మా మామపైనే పోటీ చేస్తాను అంటే ఎన్టీఆర్ పైనే పోటీ చేస్తాను అని సంచలనమైన ప్రకటన చేసి జనాలు దృష్టిలో పడ్డారు. వేరే ఆప్షన్ కోసం ఆదుర్దాగా ఎదురు చూస్తున్న జనాలకు ఎన్టీఆర్ ఒక వరంలా కనిపించాడు. పైపెచ్చు జనాకర్షక పథకాల హామీలతో పొందుపరిచిన మేనిఫెస్టో కూడా జనాల్లో విపరీతమైన పాపులర్ అయింది. అంతే, ఇంకేముంది? అప్పటి ఇందిరా ప్రభుత్వం ఎన్ని శక్తియుక్తులు ప్రయోగించినా ఎన్టీఆర్కి విక్టరీ నల్లేరు మీద నడకయింది. అలా 1983లో టీడీపీ కేవలం స్థాపించిన 9 నెలల్లోనే అధికారం సంపాదించింది. అట్ ది సేమ్ టైం చంద్రబాబు గారు అటు సైడ్ ఓడిపోయారు. 5 ఏళ్ళ అధికారం ఎన్టీఆర్ చేతికి వచ్చేసింది. అంతే, పెట్టాబేడ సర్దుకొని చంద్రబాబు టీడీపీకి వచ్చేశారు. 5 ఏళ్ల పాలనలో ప్రజాకర్షక పథకాలను అమలు చేస్తూనే ఎన్టీఆర్ కొన్ని కీలకమైన తప్పులు కూడా చేస్తూ వచ్చారు. దాంతో ఉద్యోగులు యూనియన్స్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ఫలితం 1989లో వచ్చిన ఎలక్షన్స్లో టీడీపీని ఓడించి మళ్ళీ కాంగ్రెస్ని గద్దెనెక్కించారు ఆ జనం. సహజంగానే కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువ. పైగా అధికారం మళ్ళీ వచ్చేసరికి ఇవి ఇంకా ఎక్కువయ్యాయి. పరిపాలన కన్నా వీళ్ళ పంచాయతీలు ఎక్కువయ్యాయన్నమాట. మళ్ళీ జనానికి విసుగొచ్చింది. ఎన్టీఆరే బెటర్ అనుకుని 1994లో మళ్ళీ టీడీపీని ఎన్నుకున్నారు. ఇప్పటిదాకా చెప్పుకున్నదంతా మన టాపిక్లో ప్రీక్వెల్ అన్నమాట. ఇక వైస్రాయ్ అనే మెయిన్ టాపిక్లోకి మెల్లగా వెళ్దాం. ఒక సందర్భంలో నందమూరి బాలయ్య చెబుతూ, మా నాన్నగారికి బంధుప్రీతి ఉండేది కాదు, మేము ఆయన కొడుకులమైనా కూడా ఎప్పుడు సెక్రటేరియట్ గుమ్మం కూడా తొక్కలేదని గర్వంగా చెప్పుకున్నారు. కానీ వాస్తవంలోకి చూస్తే కొడుకులు సెక్రటేరియట్ గుమ్మం తొక్కకపోయినా కూడా ఇద్దరు అల్లుళ్ళు ఏకంగా క్యాబినెట్ మినిస్టర్లు, వాళ్ళే చంద్రబాబు అండ్ దగ్గుబాటి వెంకటేశ్వర్లు. సో ఆ విషయాలను పక్కన పెడితే అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ తీసుకున్న వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయాలు కొన్ని అధికారం వచ్చాక అడ్డుగా మారాయి. చెప్పాలంటే అవే అతనిపైకి 5 ఏళ్ళుగా మారాయని చెప్పాలి. అవేంటివి అని మనం ప్రత్యేకంగా మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అవి అందరికీ తెలిసినవే. మొదటి పర్యాయంలో తన సన్నిహితులకు ఏదడిగితే అది చేసి పెట్టిన ఎన్టీఆర్ రెండోసారి అధికారం వచ్చిన తర్వాత అలా చేయలేదు. ఆయన వైఖరిలో స్పష్టంగా కొన్ని మార్పులు అయితే వచ్చాయి. ఆ మార్పులకు పర్యవసానమే అంతవరకు విశ్వవిఖ్యాత ఆరాధ్య దైవం ఆంధ్రుల ఆత్మగౌరవం అని భయంకరమైన సూపర్లేటివ్ అడ్జెక్టివ్లతో కీర్తించిన ఒక ప్రముఖ పత్రిక సడన్గా యూటర్న్ తీసుకుంది. అంత చరిష్మా ఉన్న యాక్టర్ మరియు అప్పటి సీఎం అయిన ఎన్టీఆర్ మీదనే వ్యంగ్యాస్త్రాలు సంధించడం మొదలుపెట్టింది. మొదట్లో ఎవరికి అర్థం కాలేదు ఎందుకు టీడీపీ మీడియా ఎన్టీఆర్నే అలా వ్యంగ్యంగా చిత్రీకరిస్తుందని. కానీ ఎంతో టైం పట్టలేదు ఆట మొదలైంది అని తెలుసుకోవడానికి. అప్పటికి ఎన్టీఆర్ సెకండ్ టైం సీఎం సీట్ ఎక్కి 7 ఏళ్ళు కూడా కాలేదు. పరిపాలన అటుంచితే సొంత వర్గం నుంచి పదునైన బాణాలు ఆయన వైపు రావడం ఆయనకు మింగుడు పడలేదు. అయినా ఏముందులే కాంగ్రెస్ రాజకీయాలను చూసాం, ఇది ఒక లెక్క అంటూ కాస్త రెక్లెస్గానే ఉన్నారు. కానీ ఆ ఆట మొదలుపెట్టింది ఎవరో ఆయనతో పాటు తెలుగుదేశం మొత్తానికి తెలియడానికి ఎంతో టైం పట్టలేదు. పక్కా గ్రౌండ్ వర్క్తో ప్రముఖ పత్రిక వ్యంగ్యాస్త్రాలతో డీఫేమ్ చేయడం నుంచి ఎమ్మెల్యేలతో గ్రూపులు మెయింటైన్ చేయడం వరకు వచ్చేసింది వ్యవహారం చాప కింద నీరులా. బబుల్ బ్లాస్ట్ అవ్వడానికి టైం వచ్చేసింది. ఇదంతా ఎవరెవరు కలిసి చేస్తున్నారు అని ఎన్టీఆర్కి క్లారిటీ కూడా వచ్చేసింది. ఆయన మేల్కొనే లోపే వైస్రాయ్ ఘట్టం మొదలైపోయింది. కొన్ని 100 గదులున్న వైస్రాయ్ అనే 5 స్టార్ హోటల్ని 10 రోజుల ముందు నుంచే 1 నెల పాటు బల్క్ బుకింగ్ చేశారన్న విషయం కాస్త లేటుగా వెలుగులోకి వచ్చింది.
టీడీపీ మీడియాని ఎన్టీఆర్ ఫ్యామిలీని మేనేజ్ చేయడంలో సఫలమైన చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేలను కూడా పోగేసుకుని వైస్రాయ్ చేరుకున్నారు. ఇక అసలు డ్రామాకు తెరలేసింది. వైస్రాయ్ బయట ఉన్న టీడీపీ మీడియా డ్రామాని రక్తి కట్టించే బాధ్యత తీసుకుంది. గంట గంటకు క్రికెట్ లైవ్ స్కోరింగ్ చెప్పినట్టు వైస్రాయ్లో ఉన్న 10 మంది ఎమ్మెల్యేల సంఖ్య కాస్త 25కి చేరింది, మధ్యాహ్నానికి 40కి చేరింది, సాయంత్రానికి 50కి చేరింది, రాత్రికి 60కి చేరింది అంటూ మొత్తం ఏపీ ప్రజానీకాన్ని కన్ఫ్యూజ్ చేయడమే కాకుండా ఎన్టీఆర్ని ఆయన వర్గాన్ని కూడా గుక్క తిప్పుకోనీయకుండా చేసింది. కానీ ఆ స్ట్రాటజీ బలంగా పనిచేసింది. నిజానికి 10 మందికి మించి లేని వైస్రాయ్ హోటల్లో ఒకరికి తెలియకుండా ఒకరు వచ్చేశారు ఎమ్మెల్యేలు, ఎక్కడ తాము ఏకాకులం అయిపోతామో అని భయంతో. వచ్చిన వాళ్ళను వచ్చినట్టు ఇక బయటకు పోనివ్వకుండా సకల సౌకర్యాలతో వాళ్లకు లోపలే విడిది ఏర్పాటు చేసేశారు. అప్పుడు ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు, సోషల్ మీడియాలు లేవు, ఉన్నది ఒకటే మీడియా, అదే టీడీపీ మీడియా. మరుసటి రోజు సాయంత్రానికి వాతావరణం మొత్తం మారిపోయింది. క్యాంపు రాజకీయాల గురించి అంతగా అవగాహన లేని ఎన్టీఆర్ గారి నివాసంలో పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేరు. ఎక్కడికి పోయారని అనుకుంటే కొందరు అందుబాటులో లేకుండా పోయారు. చాలామంది ఒకరికి తెలియకుండా ఒకరు వైస్రాయ్ లోపలికి వెళ్ళిపోయారు. పరిస్థితి దిగజారిపోవడంతో ఎన్టీఆర్ చేసేది లేక ఉన్న 10 మందిని వెంట పెట్టుకుని వైస్రాయ్ వైపు బయలుదేరారు. ఆయన అక్కడికి తప్పకుండా వస్తారని చంద్రబాబు కోటరీకి కూడా చాలా బాగా తెలుసు. భావోద్వేగంతో అక్కడికి చేరుకున్న ఎన్టీఆర్ గారు, మీరు నా ఎమ్మెల్యేలు, నా బొమ్మ పెట్టుకొని గెలిచి మీరు ఇలా చేయడం భావ్యం కాదు అని ఆయన చెప్పే డైలాగ్ ఇంకా పూర్తి కాకముందే ప్రీ ప్లాన్డ్గా ఉన్న అక్కడి బ్యాచ్ ఒక్కసారిగా చెప్పుల వర్షం కురిపించింది. ఆ హఠాత్ పరిణామంతో బిత్తరపోయిన ఎన్టీఆర్కి కాసేపు ఏమీ పాల్పోలేదు. పోలీసు కూడా పరిస్థితిని అదుపు చేయడానికి వారిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని విజ్ఞప్తి చేశారు. చేసేది లేక ఇంటి ముఖం పట్టారు ఎన్టీఆర్. ఇంటికి వెళ్ళిన వెంటనే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ చంద్రబాబుతో సహా 5 గురిని తమ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఒక పార్టీ అధ్యక్షుడిగా నిర్ణయం తీసుకున్నానని అప్పటి గవర్నర్కి లేఖ రాశారు ఎన్టీఆర్. కానీ అప్పటికే టీడీపీ అధ్యక్షుడు ఎన్టీఆర్ కాదు చంద్రబాబు అనే లేఖ గవర్నర్కి ఆల్రెడీ చేరిపోయింది. అంటే వైస్రాయ్ నుంచి పంపించేశారన్నమాట లేఖని. కాబట్టి నిబంధనల ప్రకారం మీ నిర్ణయం చెల్లదు అని ఎన్టీఆర్ పంపిన లేఖని తిప్పి పంపించేశారు. ఇలా వరుసగా తగులుతున్న షాక్స్తో ఎన్టీఆర్కి ఏమీ పాలుపోక ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో కూర్చుండిపోయారు. 2 రోజుల్లో అసెంబ్లీ సమావేశపరిచి బలం నిరూపించుకోవాలని చంద్రబాబు వర్గానికి గవర్నర్ నుంచి పిలుపు వచ్చింది. ఆ టైంలో కూడా ఎన్టీఆర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు టీడీపీ మీడియా చేయని ప్రయత్నం లేదు, వాడని వ్యంగ్యం లేదు. అందరూ ఊహించినట్టే చంద్రబాబు అసెంబ్లీలో బలం నిరూపించుకున్నారు. ఎన్టీఆర్ దాదాపు ఏడ్చినంత పనిచేశారు. అదే రోజు అదే వైస్రాయ్ హోటల్లో నందమూరి ఫ్యామిలీ ఇంకా టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు విక్టరీ సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు. అలా క్యాంపు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన వైస్రాయ్ హోటల్ టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడానికి కారణమైన ఎన్టీఆర్ని గద్దె దించేందుకు వేదికగా మారింది. తర్వాత తెలిసిందే, చంద్రబాబుతో దగ్గుబాటికి కూడా పొసగక ఆయన బయటకు వచ్చేసి అప్పటి సంగతులన్నీ పొందుపరుస్తూ ఒక బుక్ కూడా రాశారు. అలా గెలిచిన సంవత్సరానికే పదవీచ్యుతుడైన ఎన్టీఆర్ ఆ వైస్రాయ్ ఘట్టం తట్టుకోలేక సొంత మనుషుల చేతిలో ఓడిపోయానన్న నిజాన్ని జీర్ణించుకోలేక సానుభూతి కోసం మళ్లీ ప్రజల ముందుకు వెళ్లారు. సంవత్సరం ముందు ఆదరించి బంపర్ విక్టరీ ఇచ్చిన అదే ప్రజలు ఈసారి ఆయనకు కనీసం సంఘీభావం కూడా తెలపలేదు. మీడియా ఆ లెవెల్లో ప్రభావితం చేసింది. ఇలా 7 ఏళ్ల వ్యవధిలో పొలిటికల్గా ఆకాశం నుంచి అట్టడుకు స్థాయికి చేరుకున్న అన్నగారు ఆ బాధ తట్టుకోలేక 5 నెలల్లోనే అనంతలోకాలకు వెళ్ళిపోయారు. రాజకీయాల తరువాతే తాత అయినా తండ్రి అయినా మామైనా మనవడైనా అనే చేదు నిజాన్ని తెలుగు భావితరాలకు ఒక ఉదాహరణగా వదులుతూ వెళ్ళిపోయారు. అలా ఒక స్టార్ హోటల్ మన తెలుగు పొలిటికల్ చరిత్రలో ఒక స్థానం సంపాదించిందన్నమాట. అది ఫ్రెండ్స్ సంగతి. ప్లీజ్ కీప్ వాచింగ్ నిప్పు నాగరాజ్ ద వాయిస్ ఆఫ్ ట్రూత్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ గాసిప్స్. సీ యూ అగైన్.